హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను వచ్చేసాను ఈరోజుతో ఒక మంచి బ్లాగ్తో అనమాట. మంచిగా మార్నింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. చపాతీలు చేద్దామని, చపాతీలు అంటేనే ఫస్ట్ మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, సో అందుకని నేనైతే ముందే స్టార్ట్ చేసేసాను. మిమ్మల్ని బోర్ కొట్టించకుండా పిండి పిసికేసాను అండ్ చపాతీలు చేసేసాను. ఇప్పుడు కాలవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. చపాతీల్లోకి గుడ్డు ఫ్రై చేస్తున్నాను. ఆ డబ్బాల్ని ఇలా ఒక డబ్బాలో తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, సో మనకి కింద అక్కడ ఇక్కడ పడితే పెంకులు కింద పడి గుచ్చుకుంటాయి కదా కాళ్ళల్లో, సో అందుకని నేనైతే అలా డబ్బాలో వేసి పెట్టుకుంటాను. ఏదైనా గ్యాస్ స్టవ్ పక్కనే ఉంటుంది ఆ డబ్బా మాత్రము. సో ఇప్పుడైతే నేను చపాతీలు కాలవడానికి ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని పెట్టుకుంటున్నాను. సో మీలో ఎంతమంది అలా తీసుకొని పెట్టుకుంటారు, లేకపోతే ఒక స్పూన్ పెట్టుకొని పెద్ద ఆయిల్ బాటిల్లోనే వాడుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ గుడ్డు ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే టూ వర్క్స్ అట్ ద సేమ్ టైం అనేది కొంచెం కష్టము, ఏదో ఒకటి ఫ్లాప్ అవుతుంది. అందుకని అయితే నేనైతే ఇలా చేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ చేసే టైంకి మా పెద్దబ్బాయి మాత్రమే లేచాడు. అండ్ నేనైతే మార్నింగ్ లేచి నా మినిమం రొటీన్ వర్క్స్ అనేది అన్నీ కంప్లీట్ చేసేసుకొని చపాతీలు పిండి పిసికేసి అండ్ వచ్చేసాను చపాతీలు కాలవడానికి అనమాట. సో ఈ లోపల మా పెద్దబ్బాయి ఏమో లేచాడు, తను బ్రష్ చేసుకున్నాడు, తను మినిమం వర్క్స్ చేసుకొని కూర్చొని వాళ్ళ డాడీ హోంవర్క్ ఇచ్చారనమాట. సెలవులు కదా, ఇంట్లో కూర్చొని హోంవర్క్ లేకుండా కూర్చుంటున్నావా అని చెప్పేసి, సో అందుకని వర్క్ రాసే పనిలో ఉన్నాడు. చూడండి, ఈ లోపల మా చిన్నప్పుడు ఏమో ఇంకా లెగవలేదనమాట, సో ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఇదన్నమాట పొద్దున్నే మా ఇంటి పొజిషన్. నేను లెగ్జాను, మా వారు లేచి ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ నేను లేచాను. ఇంట్లో మినిమం వర్క్స్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా టేబుల్ ఎంత గజిబిజిగా ఉంది. సో నేను ఇది క్లీన్ చేసి నేను మీకు లాస్ట్లో అప్డేట్ ఇస్తాను, చూడండి వీడియోలోనే. సో చపాతీలు కాలుస్తా మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ చూపిద్దామని చెప్పేసి ఇటు వచ్చానమాట. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట చపాతీలు కాలవడానికి. సో ఈ లోపల ఎగ్ ఫ్రై అయిపోయింది. ఫస్ట్ చపాతీ వేసేసాను. సో నేనైతే ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అబౌట్ ముఖేష్ అంబానీ సార్ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ ముఖేష్ అంబానీ సార్. ఎందుకు అంటే తన 1 ఇయర్ శాలరీని వదిలేశారనమాట తీసుకోకుండా. ఎందుకు అంటే ఆ శాలరీతో సమ్ ఈ కోవిడ్ టైంలో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది గవర్నమెంట్కి, పథకాలకి, వాటికి అని చెప్పేసి స్పాన్సర్ చేశారంట. హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా అయితే వండలేను. ఎందుకంటే 24 crore rupees అనేది ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. అండ్ తన యొక్క 1 ఇయర్ శాలరీ అనమాట. జనరల్గా లాస్ట్ 11 ఇయర్స్ నుంచి తన యొక్క శాలరీ తక్కువేనండి, 12 crores ఏమో, కానీ ఈ ఇయర్ శాలరీ మాత్రం 24 crores అనమాట. ఆ శాలరీని వదిలేసుకున్నారు, సచ్ ఎ గ్రేట్ థింగ్ కదా, హ్యాట్స్ ఆఫ్ చెప్తాము. నేనైతే అనుకునేదాన్ని నార్మల్ పీపులే ఈ కోవిడ్ టైంలో హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు, పెద్ద పెద్ద కోఆపరేట్ పీపుల్ ఏం చేస్తున్నారు అసలు పట్టించుకోరా వాళ్ళ డబ్బు సంపాదనేనా అని చెప్పేసి నేనైతే అనుకునేదాన్ని. సో నేనైతే ఈ విషయం చదివినాక పేపర్లో సో మచ్ ఇంప్రెస్డ్ అండి. సో ఎందుకంటే మనం ఎప్పుడు లోకల్ పేపర్స్ చదువుతాం కాబట్టి ఆ లోకల్ పేపర్స్లో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ వేస్తారు. వేసినా కానీ ఇదే మనకి ఆ వ్యాపార లావాదేవీల గురించి వేసే పేపర్లో ఒక మూలన వేస్తారు. వాళ్ళు చేసే పని ఎంత పెద్దదైనా కానీ చిన్న కాలమే వేస్తారు. సో మనకి అంతగా ఆ కాలం చదివే అంత ఓపిక ఉండదు, ఆ ఎకనామిక్ టైమ్స్ చూసే అంత ఇది ఉండదు. సో మనకు తెలియదు. సో అదనమాట విషయం. మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది, హ్యాట్స్ ఆఫ్ చెప్పినట్టు ఉంటుంది అని ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. నేనైతే ప్రస్తుతం ఇంకా మా పెద్దబ్బాయికి ఫస్ట్ చపాతీ లేసేసి ఇస్తాను. మా చిన్నబ్బాయి లేసేసరికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. సో అందుకని నేను ఫస్ట్ వేసిన చపాతీలు మా పెద్దబ్బాయికి వేసిస్తాను. సో చూడండి, వేసిస్తే కూర్చొని సెల్ చూసుకుంటా చపాతీలు తినేస్తున్నాను అనమాట. టిఫిన్ సెక్షన్ అయిపోతుంది. మా అయినా కానీ ఇంకా మా చిన్నబ్బాయి లెగవలేదు, అదే పొజిషన్లో ఉన్నాడు. చూడండి, సెల్ చూస్తున్నాడు. సెల్ కూడా చూపిస్తాను నేను మీకు. సో ఆ బొమ్మల్లో ఏముంటాయో నాకైతే అర్థం కాదు. వాళ్ళ బొమ్మలు చూస్తుంటే నాకు ఎలా చూస్తారో వీళ్ళు ఈ బొమ్మలు అనిపిస్తుంది. సో మా చిన్న అబ్బాయి లేచాడు, టిఫిన్ చేసేసాడు. సో అక్కడ నేను చూపిస్తున్నాను ఏబీసిటీలో అదే పెట్టే బోర్డు అనమాట. నేను రీసెంట్గా అమెజాన్ నుండి తెప్పించాను. ఓపెనింగ్ అని వీడియో నేను చేయలేదు, ఎందుకంటే అది ఓపెనింగ్ చేసేది ఏముంది అని. సో ఈ కోవిడ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. మా పెద్ద అబ్బాయికి ఆల్రెడీ 5 వచ్చేసాయి. స్కూల్ రీఓపెన్ చేసి స్కూల్కి వెళ్ళి చదువుకునేసరికి చాలా
లేట్ అయిపోతుందేమో ఈ లోపల మా అబ్బాయికి ఏబిసిడీలు ఏ 7 ఇయర్స్కో నేర్చుకుంటాడో అని చెప్పేసి రీసెంట్గా నాకు అయితే భయం వేసేసింది. సో అందుకని నేనైతే అమెజాన్లో ఇది తెప్పించాను. తెప్పించిన కాడి నుంచి అసలు ఎంత చక్కగా ఆడుతున్నాడంటే అంత బాగా ఆడుతున్నాడు. చూడండి, మీరు కూడా చూడండి ఎలా సెట్ చేస్తున్నాడు. ఫస్ట్ సెట్ చేస్తున్నాడు, ఫస్ట్ లైన్ నేర్పించాను అనమాట, ABCDEF అనమాట. అవి చెప్తాడు, చూపించుకుంటా. సో నెక్స్ట్ ఏ ఒకటి రాయటం వచ్చు బాగా, మాటలు కూడా తక్కువే మా అబ్బాయికి. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఎలా పెడుతున్నాడో చూసి. ఎలా సర్దానో మీరే చెప్పండి. ఇది సర్దడానికి మాత్రం నాకు చాలా టైం పట్టింది. కింద బుక్స్ మాత్రం ఎంత సర్దినాయి మళ్ళీ ఆపోజిషన్లోకే వెళ్ళిపోతున్నాయి. సో నేను అది లీవ్ చేసేసాను. సో ఎలా ఉంది అని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను నైట్ అనమాట. మా చిన్న అబ్బాయి రకరకాల యాక్షన్లు చేస్తున్నాడు అనమాట. సో మీకు కూడా చూపించమంటే చూపించలేదు, అహా నేను చూపించినట్టున్నాడు, నవ్వుతున్నాడు. సో ఒకసారి చూపి చూపి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే చేయడంట చేతులు ఇప్పేస్తున్నాడు. సో లాస్ట్కి నా రిక్వెస్ట్ మన నుంచి ఇచ్చేసేసాడు అనమాట. చూడండి చేయడానికి తిరిగి సిగ్గుపడుతున్నాడు. మనం భలే చేశాడు కదా. సో ఎలా అనిపించింది మీకు? మళ్ళీ చేయండి, మళ్ళీ చేయడంట. సో మళ్ళీ భలే చేస్తున్నాడు అనమాట. నాకైతే భలే నవ్వు వచ్చేసింది. మీరు కూడా ఏం చేసేస్తారని చెప్పేసి యాడ్ చేసేసాను. చిన్నపిల్లలతో భలే ఉంటుంది లైఫ్. వన్స్ ఆ లైఫ్ దాటిపోతే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మా చిన్నపిల్లలతో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసాను స్నానం చేసేసి. ఇంకా తల దూకోవాలి, కొంచెం స్కిన్ కేర్ తీసుకొని నేనైతే కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి నేనైతే ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి పక్కన వేసేసి పడుకోబెట్టాలన్నమాట. సో మచ్ ఆఫ్ వర్క్ నెవర్ ఎండింగ్ అనమాట. సో ఆ పనులన్నీ చేసుకొని నేను పడుకునేసరికి ఒక్కోసారి 1 అవుతుంది. ఈ మధ్య రీసెంట్గా కొంచెం ఎర్లీగానే పడుకుంటున్నాము, 11 అవుతుంది. సో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్, స్టే హోమ్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.